స్కూల్ రెడీనెస్ మాడ్యూల్ సంబంధించి ప్రైమరీ స్కూల్ టీచర్స్కి అట్లాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్కి జరుగుతున్నటువంటి విద్యా ప్రవేశ్ సంబంధించినటువంటి లైవ్ ప్రోగ్రాం ప్రతిరోజు జరుగుతుంది. దానిలో భాగంగా మనకి ఈరోజు డే 3 జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా దీనికి అటెండ్ అయినటువంటి అంటే లైవ్ సెషన్ని చూసినటువంటి టీచర్సు అట్లాగే హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూగుల్ ఫామ్లో అటెండెన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ గూగుల్ ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలి అనే అంశం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆ గూగుల్ ఫామ్కు సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి మెయిల్తో అనుసంధానమైనటువంటి గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ యొక్క మన డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిజిగ్నేషన్ వచ్చేసరికి స్కూల్ హెచ్ఎంస్ అందరూ కూడా హెచ్ఎం ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ టీచర్స్ అని అయితే కనుక అంటే ప్రైమరీ టీచర్స్ అయితేనేమో సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, మన యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కొత్త జిల్లాలు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ని మనం యొక్క డిస్ట్రిక్ట్ లిస్ట్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసరికి మండల్ నేము, ఏ మండలానికి సంబంధించిన టీచర్స్ వారి యొక్క మండలం ఏదైతే ఉందో ఆ మండలాన్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. మండల నేమ్ టైప్ చేసిన తర్వాత నేమ్ మన యొక్క పూర్తి పేరుని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, ఆధార్ నెంబర్ వచ్చేసరికి కన్సర్న్ టీచర్ యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ట్రెజరీ ఐడి ఆర్ ఎంప్లాయీ ఐడి, మన యొక్క ట్రెజరీ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ట్రెజరీ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ స్కూల్ డైస్ కోడ్, మన యొక్క స్కూల్ డైస్ కోడ్ ఏదైతే ఉందో ఆ డైస్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మొబైల్ నెంబర్ విత్ వాట్సాప్ అకౌంట్, వాట్సాప్కి అటాచ్ అయినటువంటి మనం స్కూల్ పర్పస్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఈ మొబైల్ నెంబర్ విత్ వాట్సాప్ అకౌంట్ అనే ఆప్షన్కి ఏదైతే ఉందో దానిలో మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, పెయిన్ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని మీద మన యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్కి మనకి ఇక్కడ ఒక రేటింగ్ స్కేల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట, 1 నుంచి 5 వరకు. సో ఒకవేళ మనం 1 అనేది సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, ఆ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి అది బాగోలేదు, పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పూర్గా ఉంది, ఉపయోగకరంగా లేదు అనే మీనింగ్ మనకి 1 అనే ఆప్షన్ తెలియజేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కనుక మీకు అల్టిమేట్గా ఉంది, ది బెస్ట్గా ఉంది అని అనుకుంటే మనం 5 అనేది ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో కాబట్టి ప్రోగ్రామ్ మీద మీ యొక్క ఒపీనియన్ని ఇక్కడ ఇచ్చినటువంటి రేటింగ్ స్కేల్ ఆధారంగా ఈ నెంబర్స్లో మీకు ఏ నెంబర్ అయితే నచ్చితే ఆ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే యువర్ రెస్పాన్స్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. అలా డిస్ప్లే అయితే మన యొక్క గూగుల్ ఫామ్ అటెండెన్స్ ఏదైతే ఉందో అంటే ఈరోజు ప్రోగ్రామ్కి సంబంధించి మన యొక్క అటెండెన్స్ షీట్లో మన యొక్క ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మనం సబ్మిట్ చేసినట్టు. ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన దాంట్లో అంటే పైన టైప్ చేసిన దాంట్లో ఏమన్నా ఎడిట్ చేయాల్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లియర్ ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ క్లియర్ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పేజీ మొత్తము కూడా మళ్ళీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమి చూపించట్లేదు. మనకు ఆల్రెడీ మీరు కనుక డేటా ఎంటర్ చేసి ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ వచ్చాయి మళ్ళీ రీఎంటర్ చేయాలనుకుంటున్నారనుకుంటే కిందకి వెళ్ళి క్లియర్ ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేస్తే అప్పుడు మనకి పేజీ ఏదైతే ఉందో అది మనకి ఫ్రెష్గా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రైమరీ స్కూల్ టీచర్సు అట్లాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్కి జరుగుతున్నటువంటి యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ మీద ఆ రోజు అటెండ్ అయినటువంటి మన యొక్క ఫీడ్బ్యాక్ని గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేసేటువంటి విధానం.